హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇర్షాద్స్ వరల్డ్ బిగ్ బాస్ బజ్ ప్రోమో వచ్చేసింది మొత్తానికి తీవ్ర విమర్శలు ట్రోలింగ్ నడుమ బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా ఎలిమినేట్ అయింది ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు సోనియాకి తాము ఇష్టపడే దగ్గర దగ్గరవ్వటం చూసి తట్టుకోలేకపోయిన హౌస్లో ఉన్న ఆడవాళ్లు సోనియాని హౌస్ నుంచి బయటకు పంపేశారు సోనియా నిఖిల్ పృథ్వీలను తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాననే అనుకుంది కానీ హౌస్ మొత్తాన్ని దూరం చేసుకుంది ఒక ఆడ మగ దగ్గరవుతున్నారంటే మగాని తప్పు అని ఎత్తి చూపే వాళ్ళకంటే దానికి బుద్ధి లేదా అని ఆడాళ్ళని తిట్టే సమాజంలో ఉన్నాం కాబట్టి సోనియా కూడా తాను తప్పు తాను తెలుసుకునే లోపే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది తనకంటే తోపు ఎవరూ లేరిక్కడ అని తెగ ఫీల్ అయిపోయింది అంటూ హౌస్ మేట్స్తోనూ ఇక జనంతోనూ చీ కొట్టించుకొని పూర్తి నెగిటివిటీతో బయటకు వచ్చేసింది సోనియా అయితే సోనియా ఎలిమినేషన్ ముందే తెలిసిపోవటంతో అసలు ఆమె ఎలిమినేషన్ తర్వాత ఏం మాట్లాడుతుందని అంతా ఆసక్తికరంగా చూశారు అయితే స్టేజ్పై పెద్దగా విమర్శల జోలికి పోకుండా షాక్తోనే బయటకు వచ్చేసింది నాగార్జున ఓపెన్ అవ్వమని ఎంత బ్రతిమలాడినా కూడా ఓపెన్ కాలేదు అయితే బిగ్ బాస్ బజ్ ప్రోమోలో సోనియా ఖచ్చితంగా ఓపెన్ అవుతుందని ఆ ప్రోమో కోసం ఎదురుచూశారు కానీ ఎలిమినేట్ అయిన ముగ్గురు కంటెస్టెంట్స్ బజ్ ప్రోమోలు అయితే ఆ రోజు రాత్రే వచ్చేవి కానీ సోనియా స్పెషల్ కాబట్టి ఆమె బజ్ ప్రోమోని ఉదయం రిలీజ్ చేశారు మరి ఈ బజ్ ప్రోమోలో అంబటి అర్జున్ ఏమడిగారు సోనియా ఏం సమాధానం చెప్పిందో చూద్దాం అయితే ఫస్ట్ వీక్ నుంచి మాట్లాడుకుందాం బట్ నా స్టైల్లో అని మంట పెట్టబోతున్న విషయాన్ని ముందే చెప్పాడు అంబటి అర్జున్ సరే క్వశ్చన్ మీ స్టైల్లో అడగండి ఆన్సర్ నా స్టైల్లో ఇస్తా అని చెప్పింది సోనియా హౌస్లో బెస్ట్ బాండింగ్ ఎవరితో ఉంది అని అడిగాడు అర్జున్ అంబటి అభయ్ నిఖిల్ పృథ్వీల పేర్లు చెప్పింది సోనియా నిఖిల్తో మీద ఏ ఫీలింగ్ ఉంది అని సూటిగా అడిగేశాడు అంబటి అర్జున్ మా అన్నలాగా ఇంట్లో వాళ్లలాగా అని మళ్లీ నిఖిల్ని పెద్దోండి చేసింది సోనియా ఆ సమాధానం విన్న అర్జున్కి దిమ్మ తిరిగిపోయింది ఏంటి అన్న అని తలపట్టుకున్నాడు బిగ్ బాస్ హౌస్లో వాళ్ళని మ్యానిపులేట్ చేసినట్లు నన్ను కూడా మ్యానుపులేట్ చేయకొక్క అని అన్నాడు నువ్వు ఫీల్ అవ్వనంటే ఓ ప్రశ్న అడుగుతా పృథ్వీ ఆవేశమే అతని మైనస్ అని నీకు తెలిసిన వాడిని ఒక వెపన్లా వాడింది నిజమా కాదా ముందుండి నడిపిస్తున్నా అని మీరు అనుకున్న వెనకుండి నడిపిస్తున్నారనేదే మా ఆడియన్స్కి తెలుసు అని అన్నాడు అర్జున్ పృథ్వీకి ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పా అని సోనియా అనడంతో చేయాల్సిందంతా చేసేసి ఏమీ తెలియనట్టు కూర్చుంటారు కపట నాటక సూత్రధారి అని ఇచ్చిపడేశాడు అర్జున్ సరే హౌస్లో వీక్ పర్సన్ ఎవరని అనుకుంటున్నారు అని సోనియాని అడిగాడు అర్జున్ నయనిక అని సోనియా చెప్పడంతో ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తెలుసు వీక్ పర్సన్ నిఖిల్ అని అనుకుంటున్నారు అంటూ నగ్న సత్యాన్ని చెప్పాడు అర్జున్ అయితే సోనియా మాత్రం నిఖిల్ టాప్ త్రీలో ఉంటాడు అన్నది అంటే మీరు బయటకు వచ్చేసారు కదా టాప్ త్రీకి వెళ్తాడా అని అడిగాడు ఏమో నేను ఆ మాత్రం గైడెన్స్ ఇచ్చా కాబట్టే అక్కడి వరకు వచ్చాడు అన్నది సోనియా కరెక్ట్గా చెప్పావు హౌస్లో ఆడపులి అని నీకు నువ్వే బిరుదు చేసుకున్నావా అని అర్జున్ అడిగితే నన్ను ఇంట్లో కూడా అలాగే అంటారు అన్నది సోనియా ఆడపులి అంటే ముందుకొచ్చి ఆడుతుంది పిల్లిలాగా వెనుక నుంచి కాదు అని ఇచ్చి పడేశాడు అర్జున్ వల్ల నిఖిల్ పృథ్వీలు బాధితులుగా మారారు అన్న అని అన్నాడు అర్జున్ నా బాధితులు అయితే వాళ్ళు కదా బయటికి రావాలి నీవెన్ నేనెందుకు బయటకు వచ్చాను అని అడిగింది సోనియా వాళ్ళు బాధితులు మీరు బాధ పెట్టిన వాళ్ళు కాబట్టి బయటికి వచ్చారు అని అన్నాడు అర్జున్ సరే చూద్దాం వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారా అని అన్నది సోనియా ఆ తర్వాత సోనియాపై ఉన్న నెగిటివ్ కామెంట్స్తో పాటు లిమిట్ ప్లస్ హగ్లు చూపించిన అర్జున్ ఒక్క మాట అంటే సోనియాని అడల్ట్ రేటెడ్ అని ఇంట్లో వాళ్ళు చూస్తారని అన్నారు ఈ హగ్లను ఇంట్లో వాళ్ళు చూడరా అని అడిగాడు అర్జున్ దాంతో సోనియా అవి హగ్లు కాదు స్పెషల్ మూమెంట్స్ అని చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చింది సోనియా నిఖిల్కి ఒక మాట ఇచ్చావు కదా నువ్వు స్మోకింగ్ మానేస్తే అడిగింది ఇస్తారా అని అనుకుంటున్నావు ఏం చెప్పా ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నారా లేదంటే మైండ్ బ్లాక్ అయిపోయిందా అంటూ అర్జున్ అంబటి ఊతుకుడు అయితే మామూలుగా లేదు బజ్లో ఇప్పటి వరకు చూసిన బిగ్ బాస్ బజ్ ప్రోమోలు ఒక లెక్క అయితే ఈ ప్రోమో మాత్రం మరో లెక్క అన్నట్టుగానే ఉన్నది చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రోమో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్